ఓం నమో వెంకటేశాయ తిరుమల స్వామివారికి తలనీలాలు ఇచ్చే సాంప్రదాయం ఎలా వచ్చిందో తెలుసుకుందాం నీలాదేవి శ్రీ మహాలక్ష్మి అహంసతో గంధర్వ రాజకుమార్తెగా జన్మించింది ఆమె శ్రీ మహావిష్ణువుకి గొప్ప భక్తురాలు శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా పుట్టలో ఉండగా గోవుల కాపరి కొట్టిన దెబ్బ తగిలినప్పుడు ఆయన తలకి గాయమవుతుంది కొంతమేర జుట్టు పోతుంది అది చూసిన నీలాదేవి చాలా బాధపడి వెంటనే తన అందమైన జుట్టును కత్తిరించి స్వామికి సమర్పిస్తుంది తన అందం పోతుందని తెలిసిన భగవంతుని పట్ల భక్తి ఆరాధన ప్రేమ అనే భావాలతో నీలాదేవి ఆ విధంగా చేయగలిగింది ఆమె త్యాగనిరతికి భక్తికి మెచ్చిన శ్రీహరి ఆమెకి రెండు వరాలను ఇస్తాడు ఒకటి ఆమె పేరుని సప్తగిరులలో ఒకదానికి నామకరణ చేస్తారు అదే నీలాద్రి రెండవది భక్తులు తనకి సమర్పించే కేశాల సంపద ఆమె పేరున ఉంటుంది అని వరమిస్తారు నీలాదేవి పరమపదంలో శ్రీదేవి భూదేవులతో పాటు స్వామి సన్నిధిలో కొలువై ఉంటుంది అప్పటి నుంచి శ్రీ వెంకటేశ్వర వారి భక్తులు కూడా తమ నీల నీలాలని స్వామికి భక్తితో సమర్పించటం ప్రారంభమయ్యి అది తిరుమల సాంప్రదాయంగా నిలిచిపోయింది ఇక్కడ భావాన్ని చూద్దాం నా స్వామి భక్తి ముందు అందం చాలా చిన్నది అనే భావన మనకి కనిపిస్తుంది అంతేకాదు నీలాలు ఇవ్వటం అంటే అహంకారాన్ని వదిలివేయటం కూడా అంటారు పండితులు ఓం నమో వెంకటేశాయ